లాక్డౌన్ లో భాగంగా వలస కూలీలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి దాతలు ముందుకు వచ్చి తమకు తోచిన సహాయాన్ని అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ వల్ల వలస కూలీలు శృంగవరపు కోటలో మధ్యప్రదేశ్ నుంచి సుమారు 15 కుటుంబాలు పునరావాస కేంద్రంలో ఉంచారు. వీరికి ప్రతి ఒక్కరికి 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు విజయనగరం జిల్లా ఎస్కోట స్థానిక కొలపర్తి నర్సింగ్ హోం డాక్టర్ వరలక్ష్మి పంపిణీ చేశారు. అనంతరం రైతు బజార్ రైతులకు పోలీస్ వారికి మజ్జిగ పంపిణీ చేశారు. నేను డాక్టర్ వరలక్ష్మి, ఎస్కోట్లో ఉంటాను. అయితే మా హాస్పిటల్కి వెనక నా మహారాష్ట్ర నుండి వలస వచ్చిన వాళ్ళు వచ్చారు. వాళ్ళకి 15 ఫ్యామిలీ, టోటల్గా 15 ఫ్యామిలీస్. వాళ్ళకి ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క 25 కేజీస్ కోకిలా బియ్యం, తర్వాత ఒక కేజీ ఆయిల్, ఒక కేజీ పప్పు, ఒక కేజీ గోధుమ పిండి, తర్వాత ఏమో చింతపండు, అవన్నీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నేను నా అబ్జర్వేషన్లో చూస్తే ఎండ్లో వర్క్ చేస్తున్నారు పోలీస్ పీపుల్ అండ్ వాలంటీర్స్ వీళ్ళందరూ. వీళ్ళు కనుక హెల్తీగా లేకపోతే ది ప్రోగ్రామ్ స్మూత్గా సస్టైన్గా కంటిన్యూ చేయలేము. అండ్ కరోనా వైరస్ వీళ్ళు ఎఫెక్ట్ ఏ పీపుల్ అయితే డీహైడ్రేట్ అవుతారో వాళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది. వీళ్ళేమో అటు ఇటు కదిలితే ఈ జనాలు పారిపోతున్నారని ఎక్కడ ఏమీ తీసుకోకుండా, వాళ్ళకంతా వాళ్ళు వాటర్ ఏమీ తీసుకోకుండా డ్యూటీస్ చేస్తున్నారు. వాళ్ళు కనుక సిక్ అయితే ఈ ప్రోగ్రామ్ కనుక మనం సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయలేము. కనుక నేనేం డిసైడ్ చేస్తున్నానంటే ప్రతిరోజు 9 గంటలకి, బిట్వీన్ 8 అండ్ 9, ప్రతిరోజు ఎవరైతే ఎండ్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా 1 లీటరు కర్డ్, అంటే 1/2 కేజీ కర్డ్తో చేసిన మజ్జిగని, అది కూడా చింత నిమ్మకాయ కలిపిన మజ్జిగ. ఎందుకంటే నిమ్మకాయలో కనుక కరోనా వైరస్ సస్టైన్ అవ్వలేదు, అందుకని నిమ్మకాయ కలిపిన మజ్జిగని సప్లై చేయడానికే నిర్ణయించుకున్నాను. ఈ లాక్డౌన్ అన్నాళ్ళు కూడా ప్రతి ఎవరైతే ఎండ్లో వర్క్ చేస్తున్నారో, ఎవరైతే డ్యూటీలో కమిటెడ్గా వర్క్ చేస్తున్నారో, ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ట్రై చేస్తున్నారో వాళ్ళందరికీ నా వంతు నేను ఈ మజ్జిగ చేసి వాళ్ళని హైడ్రేటెడ్గా ఉంచి వాళ్ళు కరోనా వైరస్ బారిన పడకుండా వాళ్ళని రక్షించాలని అనుకుంటున్నాను.